हाय फ्रेंड्स वेलकम टू माय चैनल गोरिंटा कुलाक्स नेनु मिनप वडल चेस्तुन्नानु चूडंडि वडल कोसम मिनप गुंडलु मंचिगा कडिगी 4 गंटलु नानबेट्टुकोवाली नानबेट्टुकुन्न तर्वात नीळ्ळु एक्कुव पोयकुंडा कोंचेम गट्टिगा मिक्सी चेसुकोवाली ग्रैंडर उंटे ग्रैंडर लो वेसुकोवच्चु चाला बागा वस्तायि मिक्सी लो अयिना वेसुकोवच्चु वडपिंडि इट्ला मिक्सी पट्टुकोवाली इट्ला गट्टिगाने उंडाली कोंचेम एमैना जार अयिते ओक स्पून बिय्य पिंडि वेसि कलुपुकोवच्चु ई पिंडिलो वडपिंडिलो रुचिकि सरिपडा उप्पु वेसुकोवाली नेनु 1/2 स्पून वेस्तुन्नानु 1/2 स्पून जीलकर्र కొన్ని అల్లం ముక్కలు ఇట్లా సన్నగా తరిగి వేసుకోవాలి కొంచెం కరేపాకు సన్నగా తరిగిన కరేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర ఉల్లిపాయలు ఉల్లిపాయలు బాగా సన్నగా తరుకోవద్దు ఎప్పుడైనా ఏ వడలకైనా బాగా సన్నగా తరిగితే వడ ఎర్రగా వేగే వరకు ఉల్లిపాయ మాడిపోతుంది కొంచెం పెద్దగానే తరుకోవాలి రెండు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా ఇట్లా బీట్ చేసినట్టు కలుపుకోవాలి అప్పుడే వడ మంచిగా పొంగుతుంది క్రిస్పీగా వస్తుంది ఇట్లా కలుపుకోవాలి వడ పిండి ఎట్లా బీట్ చేసుకున్న తర్వాత టెస్ట్ చేసుకోవాలి మనం బాగా బీట్ చేసామో లేదా అని ఇట్లా వాటర్ లో వేస్తే అట్లా పిండి తేలి ఉండాలి తేలి ఉంటే మంచిగా మనం కలిపినట్టు పిండి తయారైంది ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడైంది ఆయిల్ వేడైనాక మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని వడలు వేసుకోవాలి ఇట్లా బిగినర్స్ కూడా ఈజీగా ఉండేలాగా చూపిస్తున్నాను చూడండి ఇట్లా స్టీల్ ది టీ ఫిల్టర్ ఉంటది కదా తీసుకొని ఇట్లా తడుపుకోవాలి తడి చేసుకొని ఇంత వడ పిండి తీసుకొని ఇట్లా దీని మీద వడ చేసుకోవాలి ఇట్లా ఇట్లా చేసుకొని ఇట్లా హోల్ చేసుకొని ఆయిల్ లో వేసుకోవాలి అంతే చాలా ఈజీగా బిగినర్స్ కూడా భయం లేకుండా ఇట్లా వేసుకోవచ్చు చూడండి ఇట్లా ఇట్లా చేసుకొని హోల్ చేసుకొని అన్ని ఇట్లా వడలు ఇట్లా వేసుకోవడం प्लास्टिक कवर मीद कूडा चेसुकोवच्चु इप्पुडु तिप्पुकोवाली वडलु वेसेटप्पुडु हई फ्लेम उंटे माडिपोतायि लो फ्लेम उंटे बागा आयिल पीलुस्तायि मीडियम फ्लेम लो वेंचुकुंटे मंचिगा वेलुतायि ఇట్లా తిప్పుతూ వేయించుకోవాలి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసుకొని టిష్యూ పేపర్ మీద ఉంచుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ అంతా అబ్జార్బ్ చేస్తుంది ఇట్లా టిష్యూ పేపర్ మీద ఉంచుకోవాలి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసుకుంటే బాగుంటుంది ఇట్లా అన్ని చేసుకోవాలి ఇట్లాగే అన్నీ వేసుకోవాలి
వడలోకి రైతా చేస్తున్నాను. రైతా కోసం ఇట్లా రెండు పచ్చిమిర్చి, రెండు వెల్లుల్లి, అర స్పూన్ జీలకర్ర వేసి చిన్న రోట్లో వేసి ఇట్లా దంచుకోవాలి. చూడండి ఇట్లా దంచుకుంటే సరిపోతుంది. ఇది దంచుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర ముద్దని మనం ఇట్లా బీట్ చేసుకున్న పెరుగులో వేసుకోవాలి. పెరుగు ఇట్లా ముందు బాగా బీట్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ దంచిన ముద్ద పెరుగులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం క్యారెట్ తురుము వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. ఇంతే. వడల్లోకి ఈ రైతా చాలా బాగుంటుంది. దీంట్లోకి తాలింపు అవసరం లేదు. మనకి పెరుగు వడలైతే వడ నాంతుంది కదా, దీంతో తింటే, ఈ కాంబినేషన్తో తింటే వడ క్రిస్పీగా ఉంటుంది, ఈ టేస్ట్ వేరే ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. ఇంతే, వడలోకి రైతా తయారైంది. వడలు తయారైనాయి. నేను ఇట్లా పల్లి చట్నీతోని ఇలా స్పెషల్ రైతాతోని సర్వ్ చేసుకున్నాను. ఇట్లా అందరూ ట్రై చేయండి. గోరింటాకు బ్లాగ్స్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు షేర్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.